హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్విల్లు ఛానల్ కు సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిందండి సో ఎందుకంటే ఎంసెట్కు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవనుండగా సో ఇప్పటి వరకు వెబ్సైట్లో అయితే వెబ్ ఆప్షన్కు సంబంధించినటువంటి ఎటువంటి లింక్ లేదు సో దానికి కారణంగా ఈరోజు న్యూస్ అయితే వచ్చింది సో అదేంటో మనం చూద్దాము చివరి వరకు టెన్షనే ఎంసెట్ వెబ్ ఆప్షన్లపై ఏటా తప్పని ఉత్కంఠ సందిగ్ధత కొత్త సీట్లకు అనుమతిస్తూ శనివారం రాత్రి అంటే రాత్రి జీవో జారీ అయింది నేటి సాయంత్రం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు సో నిజానికి ఈరోజు ఎర్లీ మార్నింగ్ టువెల్వ్ నుంచే ట్వెల్వ్ ఏఎం నుంచే అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే వెబ్ ఆప్షన్లకు సంబంధించినటువంటి ట్యాబ్స్ వెబ్సైట్లో రావాల్సి ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ అనుమతుల ప్రక్రియలో జాప్యం వల్ల ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు కొద్దిగా లేట్ కావచ్చు సో ఈరోజు సాయంత్రం నుంచి వెబ్ ఆప్షన్లకు సంబంధించినటువంటి ట్యాబ్ వెబ్సైట్లో వస్తుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే సో సీట్లు దాదాపు లక్ష కొత్త కోర్సులో పంతొమ్మిది వేల ఐదు వందల సీట్లు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ఏటా ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే వేలాది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ధ్రువపత్రాల పరిశీలన వరకు కౌన్సిలింగ్ సజావుగా సాగుతున్న వెబ్ ఆప్షన్లు వచ్చేసరికి చివరి క్షణం దాకా ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి అనుబంధం గుర్తింపు ఇవ్వకపోతుండటంతో తీవ్ర ఆందోళన తప్పడం లేదు ఈసారి అదే తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా శనివారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ప్రభుత్వం కొత్త కోర్సులకు సీట్లకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేయడం గమనార్హం ఆయా వర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి ఎంసెట్ ప్రవేశాల కమిటీకి పంపడం అనంతరం విద్యార్థులకు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చేసరికి ఆదివారం సాయంత్రం అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఇక్కడ హెచ్ లో పద్దెనిమిది వేల రెండు వందల పది కొత్త కోర్సుల సీట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దేశవ్యాప్తంగా విధానం దేశవ్యాప్త విధానంలో భాగంగా రాష్ట్రంలోని జేఎన్టీహెచ్ ఓయూ కాకతీయ యూనివర్సిటీ కొత్త కోర్సుల కళాశాల నుంచి దరఖాస్తు స్వీకరించాయి ఆ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర ధృవపత్రం అయిన జారీ చేయాలి కళాశాలల వారీగా కొత్త కోర్సుల జాబితాను రెండు నెలల క్రితమే జేఎన్టీహెచ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది ఆ వర్సిటీలో ప్రభుత్వం పరిధిలో బీటెక్ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా సైన్స్ తదితర ఆరు కోర్సుల్లో కొత్త కోర్సులో మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల పది సీట్లు కావాలని కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి సో దీంట్లో పదమూడు వేల ఎనిమిది వందల డిమాండ్ అని సీట్లను కూడా రద్దు చేసుకున్నాయి పాటుగా వాటికి అక్కడి నుండి అనుమతి రాకపోవడంతో ఈ నెల పన్నెండు నుంచి మొదలవ్వాల్సిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ పద్దెనిమిదికి వాయిదా పడింది సో ఇక్కడ పద్దెనిమిది రోజులన్నా వస్తుంది అంటే పద్దెనిమిది రోజు సాయంత్రం వరకు అంటే ఈ రోజు సాయంత్రం వరకు అప్డేట్ కావచ్చు సో ఇక్కడ శనివారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత విద్యాశాఖ పద్దెనిమిది వేల రెండు వందల పది సీట్లకు ఎన్బోసీ ఇస్తూ జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే ఓయూ పరిధిలో పదకొండు వందల కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి ఇచ్చారు సో ఓయూ పరిధిలో పదకొండు వందల సీట్లు అండ్ ఇక్కడ ఏది జేఎన్టీహెచ్ పరిధిలో పద్దెనిమిది వేల రెండు వందల పది సీట్లు సో విద్యార్థులకు అంత రానున్నాయి ఇక విద్యార్థులకు ఏది వెసులుబాటు అని చెప్పేసి సో ఇప్పటి వరకు అసలు ఏ కళాశాలలు ఉన్నాయి ఏ సీట్లు ఉన్నాయో విద్యార్థులకు తెలియదు సో సమయం తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది సో మొత్తానికైతే ఈరోజు సాయంత్రం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఎంసెట్ హోమ్ పేజీలో ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ లాగిన్ ఐడి అనే ట్యాబ్ వస్తుంది సో లాగిన్ ఐడిలో లాగిన్ అయ్యి మీరు ఇప్పటివరకే పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారనుకుంటాను అండ్ క్యాండిడేట్ లాగిన్ ఐడి కూడా వచ్చింది అనుకుంటాను సో క్యాండిడేట్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా నేను తప్పకుండా ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో ఒక స్లైడ్స్ రూపంలో నేను తప్పకుండా మీకు తెలియచేస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో